హై వ్యూవర్స్, చంద్రయాన్ 3 అద్భుతంగా ప్రయోగం అనేది సక్సెస్ అనేటే లెక్క. రేపు ఆగస్టు 23, 24, 20 తేదీల్లో చంద్రుడి మీదకి దిగిన తర్వాత ఆ ల్యాండర్ అండ్ దాని నుంచి బయటకు రోవర్ వచ్చిన తర్వాత ఇక అద్భుతం చేయడం గ్యారంటీ. ఈ మూమెంట్లో ఈ చంద్రయాన్ 3 అన్నది దేని నుంచి అయితే ప్రయోగించిన రాకెట్టు పైకి వెళ్ళిన తర్వాత దానికి సైడ్స్ థ్రస్ట్ అంటారు వాటిని, అవి ఊడి కింద పడతాయి. ఎక్కడ పడితే? సముద్రంలో పడతాయి. అయితే ఇలా పడినటువంటివి ఒకవేళ ఒడ్డుగా కొట్టుకొస్తే ఏంటి, ఏముందో చెక్ చేస్తారు. ఆల్రెడీ వాడారు, వ్యర్థాలు ఇప్పుడు ఇవి అన్నట్టుగా డిస్మాంటిల్ చేసి అమ్మేయటం, స్క్రాప్ కింద పడేస్తారు. అయితే చంద్రయాన్ మొన్న కదా ప్రయోగించారు, అప్పుడే దాని యొక్క అవశేషాలు శిథిలాలు పడ్డాయా అంటే అవునండి. కొంతమంది దీనిది కాదు, ఇది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఎప్పుడో ప్రయోగించింది అని చెప్పేసి కొంతమంది, లేదు లేదు మలేషియా ఫ్లైటు మిస్ అయింది కదా MH370 దానిని కొంతమంది అంటున్నారు. ఏంటి ఇది అంత అంటే, ఆస్ట్రేలియాలో పశ్చిమ తీరంలో మిగ్ వెస్ట్ కోస్ట్ ఏరియా, సో ఆస్ట్రేలియా పశ్చిమ తీరం అనుకోండి, ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో గ్రీన్ హెడ్ బీచ్, ఈ గ్రీన్ హెడ్ బీచ్ దగ్గర ఒక సిలిండర్ లాంటిది వెనకాల అటాచ్ చేస్తే చూడండి, మొత్తం రాగితో తయారు చేయబడి ఉంది, కింద ఆల్రెడీ దీనికి గుద్దుకున్నట్టుగా ఉంది అండ్ పైన వచ్చేసి నార్మల్గా ఉంది. ఇది నిజంగానే అంతరిక్ష పరిశోధనల కోసం వాడిన సిలిండరా, లేదు మొన్న చంద్రయాన్ 3 ప్రయోగం చేసినప్పుడు ఊడిపడ్డటువంటివి ఇవే, లేదు గతంలో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఎప్పుడు సముద్రంలో పెట్టి అవే, ఇంత బరువు కలిగి అసలు బీచ్కి ఎలా కొట్టుకొని వచ్చాయి, ఒడ్డుకి ఎలా కొట్టుకొని వచ్చాయి? నిజమే కదా, అంత బరువు గలది ఎలా ఒడ్డు కొట్టుకొని వచ్చాయి? సముద్రంలో ఉండాలి, ఒక ఏలియన్సా? సో ఇమీడియట్గా ఏం చేశారంటే, కోస్ట్ గార్డ్ వాళ్ళు కావచ్చు అండ్ ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, ఇమీడియట్గా దాని చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎవరిని కూడా రానివ్వకుండా ఒక రకంగా సీజ్ చేసినట్టు అయిపోయింది. ఆ జోన్లోకి ఎవరూ రావద్దని చెప్పేశారు. ఇది ఎట్టి పట్ల కూడా ఓపెన్ చేయొద్దు, మొత్తం కూడా మీరు కట్టేయడం అనేది ఏమి చేయొద్దు అన్నారు. మేబీ లోపల ఏదన్నా ప్రమాదకరమైనవి ఉండొచ్చు, చైనా వాళ్ళు కానీ పనికిమాలిన వాళ్ళు ఏదన్నా ఆయుధాలు, ఎటువంటి ఆయుధాలు, ఈ కరోనా కూడా జీవాయుధం రకంగా అటువంటి ఇందులో పెట్టుండొచ్చు, సో తెలియదు కాబట్టి దానిని ఓపెన్ చేయొద్దు అలాగే ఉంచండి అంటూ నాసా వాళ్ళ సపోర్ట్, మన ఇస్రో వాళ్ళ సపోర్టు, ప్రపంచంలో ఉన్న మిగతా స్పేస్ ఏజెన్సీ సపోర్ట్ కూడా తీసుకుంటా ఉన్నారు, సైంటిస్టుల సపోర్ట్, స్పేస్ సైంటిస్టులకే. సో ఈ ఆస్ట్రేలియాలో ఈ గ్రీన్ హార్ట్ బీచ్లో ఏదైతే ఈ సిలిండర్ లాంటి అవశేషం దొరికిందో, పైన మొత్తం కాపర్ రాగితో ఉన్నది, ఎక్కడైతే ఓపెన్ అయి ఉండలేదు బట్ కిందైతే గుద్దుకున్నట్టుగా ఉంది, అది ఏ సిలిండర్, ఏ ఇంజిన్, మన చంద్రయాన్ 3 ఇంజినా? పైకి వచ్చేసి వెళ్ళే దాంట్లో అటుపక్క ఇటుపక్క వచ్చేసి 1, 2, మధ్యలో ఉన్నది 1, పైన ఉన్నది 1, పైన ఉన్నది 5 అన్నట్టు, మొత్తం 5 భాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క థ్రస్ట్ విడిపోతూ ఉంటుంది అన్నట్టు, ఇంటి థ్రస్ట్ అంటే సైడ్స్ ఉన్నవి. సో వాటిల్లోవే ఏదో ప్రధాన ఒక ఇంజిన్ ఉన్నట్టుగా ఉంటుంది, సో ఒక్కొక్క దాంట్లో ఒక సిలిండర్ అన్నట్టు. సో అవే పాతవా, లేదప్పుడు ఇంక వేరే వాళ్ళవా, లేదు పైన ఏదైనా శాటిలైట్లు పడిపోతే వాటివే, ఇంత ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంది. సో కన్క్లూజన్, ఏలియన్స్ అయితే కాదు, ప్రమాదకరంగా ఉన్నటువంటివి అయితే కాదు, ప్రస్తుతం అయితే అదంతా కూడా ఏరియా అంతా కూడా సెక్యూరిటీ పరిధిలో ఉంది, సీజ్ చేస్తున్నారు, ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి తప్ప అది ఎవరిదేంటి తెలియదు. అండ్ నిపుణుల పర్యవేక్షణలో, స్పేస్ సైంటిస్టుల పర్యవేక్షణలో, నాసా ఇస్రో ఇంకా వాళ్ళ స్పేస్ రిలేటెడ్ ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆధ్వర్యంలో దానిని పరీక్ష చేయబోవటం కావచ్చు, దాన్ని తీసుకెళ్ళటం కావచ్చు, మొత్తానికి ఏదో చేయబోతున్నారు. ప్రజెంట్ అయితే దానివల్ల ఎటువంటి నష్టం అయితే లేదు.